జగన్ చిన్నన్న వివేక హత్య కేసుపై సిబిఐ విచారణ వేగంగా కొనసాగుతోంది. పులివెందుల రోటరీ పురంగ వాగ్లో రెండో రోజు ఆయుధాల కోసం అన్వేషణ కొనసాగుతోంది. ట్యాంకర్ల సహాయంతో వ్యర్థపు నీటిని మున్సిపల్ సిబ్బంది తొలగిస్తున్నారు. నీటిని పక్కదారి మళ్లించే క్రమంలో లోతట్టు ప్రాంతంలో గండి కొట్టడంతో నీరు సులభంగా రాత్రంతా ఖాళీ అయింది. బురద ఎక్కువగా ఉండడంతో అన్వేషణలో ఆలస్యం తప్పడలేదు. రెండో రోజు మరికొన్ని ఆయిల్ ఇంజన్లు, ప్రొక్లైన్లు, యంత్రాలను సిబిఐ అధికారులు వాడుతున్నారు. సాయంత్రానికి ఆయుధాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. సునీల్ యాదవ్ ఇచ్చిన సమాచారం మేరకు సాగుతున్న అన్వేషణను సిబిఐ అధికారులు కొనసాగిస్తున్నారు. ఆయుధాల స్వాధీనం చేసుకున్న తర్వాత సునీల్ ద్వారా మరింత సమాచారం సేకరించే అవకాశం కనిపిస్తోంది. మరిన్ని వివరాలను రాజు అందిస్తారు. ఆ రాజు చెప్పండి, వైఎస్ వివేక హత్యకు ఉపయోగించిన మారణ ఆయుధాల అన్వేషణను సిబిఐ కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది, వివరాలు ఏంటి? జ్యోతి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ అధికారులు కూడా మరి గత 2 రోజుల నుంచి కూడా ఒక వాగులో వైఎస్ వివేకానంద రెడ్డికి హత్య చేసినప్పుడు వాడినటువంటి ఆయుధాలన్నింటినీ కూడా మరి సునీల్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు మరి సిబిఐ అధికారులు కూడా గత 2 రోజుల నుంచి కూడా పులివెందుల్లో మున్సిపాలిటీ అధికారులు, పోలీసు యంత్రాంగం అంతా కూడా సహకారం తీసుకుని 2 రోజుల నుంచి కూడా ట్యాంకర్ల ద్వారా మరి ఆ వంకలో ఉన్నటువంటి నీటిని అన్నిటి కూడా బయటికి వెలికి తీసుకుంటున్నారు. మరి ఆ వంకలో మరి ఎన్ని అనేకలందరికి హత్యకు సంబంధించినటువంటి ఎన్ని ఆయుధాలు వాడారు, ఎలాంటి ఆయుధాలు వాడారు అనేటువంటి ఉత్కంఠంగా అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. సిబిఐ అధికారులు ప్రదర్శన చూసుకుంటే మరి వైఎస్ వివేకానంద హత్య కేసు మరి అతి తొందరలోనే ఒక కొలిక్కి వచ్చేటువంటి విధంగా ఉన్నట్లు తెలుస్తుంది జ్యోతి. ఆల్రైట్, థ్యాంక్ యూ రాజు. ఏపీ రాజధాని పరిధిలోని గ్రామాల్లో పోలీసులు